షూటింగ్స్ కి కోటా గారు మందు తాగి వెళ్లేవాళ్ళ. ఏమంటే ఈ ప్రశ్న ఎవరన్నా వ్యక్తిని తాగి వెళ్ళేవాడు అని చెప్తాడా? అంటే మీరు మంచి మనిషి అని చెప్పారు ఇందాకే. అవునండి, నేను ఎప్పుడు తాగేవాడిని కాదు. ఎన్ని సినిమాలు చేస్తాను చెప్పుకుంటట్టయితే, ఏ డైరెక్టర్ ఒప్పుకుంటాడు చెప్పండి? ఇంత ఇంత మాట్లాడేవాళ్ళు, ఇంత మాట్లాడేవాళ్ళు కోట శ్రీనివాసరావు తాగి వెళితే ఎంతమంది అలౌ చేస్తారు? ఒక్కటండి నేను తాగాను, విపరీతం చలి వేసేది. రాత్రి 2 గంటలకు షూటింగ్, అవుట్డోర్, పరిగెత్తలే పెట్టేవారు. డైలాగ్ గిలాగ్ ఉండదు, పరిగెత్తడం ఇలాంటివి ఉండేవి. డైరెక్టర్ క్లియర్గా చెప్పేవాడిని, చలి తట్టుకోవాలంటే నా వల్ల కాదండి, ఒక పెద్ద తాగుతాను. ఓకే తాగండి, ఏం పర్లేదు ఏం పర్లేదు, ఇంకా తాగేవాడిని. గుర్తున్నాయండి అవి ఏ సినిమాలో? ఏ సినిమాలో గుర్తున్నాయా? ఒకటా రెండా, కనీసం 5 సినిమాలు ఉంటాయి అలా చేసినవి. ఏమండి మీరు అడిగే ప్రశ్నలు అందంగా ఉంటాయండి. సినిమాలో తాగినవాడు అంటూ సామాన్యంగా ఉండడు, 199 మంది